విశాఖ ఎప్పుడు టీడీపీ గట్టి మద్దతు అందుకే చంద్రబాబు చాలా డేరింగ్గా అమరావతి మన ఏకైక రాజధాని అని బోల్డ్ స్టెప్ తీసుకున్నారు విశాఖవాసులకు వాసులకు రాజధాని ఎందుకు అంటూ దీర్ఘాలు తీశారు వారు ఎప్పుడూ కోరుకోలేదని కూడా గట్టిగా సమర్థించుకున్నారు అయితే ఇప్పుడు అదే విశాఖ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోంది విశాఖ నాకు చాలా ఇష్టమన్న చంద్రబాబుకు ఎక్కడ లేని కష్టాలు తెచ్చిపెడుతోంది విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ బంపర్ మెజారిటీతో గెలుస్తాడు అంటూ గత ఏడాది జోస్యం చెప్పారు అది అలాగే జరిగింది ఇప్పుడు ఆ స్వామిని మించి తమ్ముళ్ళు టీడీపీ గురించి చంద్రబాబు గురించి జాతకాలు చెబుతున్నారు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ బ్రతికి బట్ట కట్టడం కష్టమని అదే పార్టీలో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొద్ది రోజుల క్రితం ఆవేశంలో చాలా నిజాలు మాట్లాడేశారని టాక్ చంద్రబాబు జూమ్ యాప్ ముందేసుకుని హైదరాబాద్లో ఉంటే సైకిల్కి రిపేర్లు తప్పవని ఆయన హాట్ కామెంట్స్ చేశారు అది పాజిటివ్గా తీసుకున్న వారికి ఒకలా సౌండ్ వినిపిస్తే నెగిటివ్గా తీసుకున్న వారు మాత్రం ఆయనే అన్ని విషయాలు చెప్పేశాడుగా ఇక టీడీపీ సీన్ కాలిందని అంటున్నారు ఇక టీడీపీని వేడిపోతున్న వారంతా కూడా ఆ పార్టీ మునిగే నావా అంటూనే వచ్చారు మొన్న మాజీ ఎమ్మెల్యే రెహమాన్ చెప్పిన నిన్న పంచగర్ల రమేష్ బాబు అన్న ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గట్టిగా విమర్శలు చేస్తున్నా ఏపీలో టీడీపీ మరి ముందుకు సాగదు అన్నదే వారంతా కలిసి చూసి చెప్పిన జాతకం వీరే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున అనేక మంది టీడీపీ నేతలు పార్టీ మారారు వారంతా కూడా ఇదే మాట అంటున్నారు ఒకనాడు కంచుకోట విశాఖలో టీడీపీలో ఎన్నో గొంతులు గట్టిగా లేచేవి ఇప్పుడు మాత్రం బలహీనమవుతున్నాయి టీడీపీకి ఇంతే సంగతులు అని తమ్ముళ్ళు కూడా బాధతోనే అంటున్నారు ఇక చంద్రబాబు ప్రతిసారి చెప్పిన మాటనే చెప్పుకుంటూ వస్తున్నారు నాయకులు పోయినా పార్టీకి ఏం కాదని అంటున్నారు తాను మరింత మందిని తయారు చేస్తానని కూడా చంద్రబాబు అంటున్నారు వారిని వైసీపీ కొనేస్తోందని పాత మాటలే మాట్లాడుతున్నారు అవన్నీ సరే కానీ కట్టిన టీడీపీ నాయకులు కూడా పార్టీని వీడి వెళ్లడాన్ని చూసి కూడా చంద్రబాబు ఇలా చెప్పడం పట్ల తమ్ముళ్లే తప్పుపడుతున్నారు పార్టీలో లోపాలు ఉండబట్టే నేతలు పోతున్నారు వాసుపల్లి లాంటి వారు వెళ్లారంటేనే చంద్రబాబు ఆలోచించాలని సూచిస్తున్నారు అధికారులు ఉన్నప్పుడు ఏనాడు పార్టీని పట్టించుకొని చంద్రబాబు విపక్షంలో ఉంటూ కూడా అమరావతి రాగాలాపన చేయడం వలనే విశాఖలో టీడీపీ పుట్టే మునిగిందని ఇప్పుడు తమ్ముళ్ళు అంటున్నారు మొత్తానికి విశాఖ స్ట్రాంగ్ ప్లేస్ టీడీపీకి ఏమీ కాదు అని బయటకంటున్నా లోపల చంద్రబాబు పరేక్షణ అవుతున్నారని తాజా పరిణామాలే చెబుతున్నాయి ఇక క్రొత్త వారికి ఛాన్స్ ఇస్తానని అంటున్నా చంద్రబాబు వయోభారాన్ని దృష్టిలో ఉంచుకుని అయ్యే పనేనా అని తమ్ముళ్ళే అనేస్తున్నారట